దేనికైనా ఓ రీతి రివాయి ఉండాలి కదా. ఏ పని ఏడ చేయాలనో గాడిద చేస్తే సాయి అంటారు, అంతేగాని చిల్లరేషాలు దేవుని తాన చేస్తే గిట్లనే గరం అవుతారు. లేకుంటే ఏంది, దేవుని గుడిలో ప్రాంక్ వీడియోలు చేస్తారా ఈ బట్టెవాజ్ గాళ్ళు? షీషీషీ, ఏమంటగి సోషల్ మీడియా వెరుగుతుందో, ప్రతీది పరాశకం అవుతుంది గి పట్టు పోరలకు. అసలు దేవుడన్నా గుడన్నా లెక్క లేకుంటే అవుతుంది. ఇగో తిరుపతిలో ఎంకన్న దర్శనానికి భక్తులతో పాటుగా ఓ మోతేవార్ల గుంపు వచ్చింది కదా, అందులో ఈ మసిబట్ట మొక్కపోడు కంపార్ట్మెంట్లల్లా ఎయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తుల ముంగట్కు పోయి తాళందిస్తున్నట్టు చేసిండు. నిజంగా గుళ్ళ పని చేసేటోళ్ళే అనుకుని ఎంబట దర్శనానికి ఆలైందని భక్తులంతా గోవిందా గోవిందా అనుకుంటా లేచి నిలబడ్డారు. అటెనక ఇది ప్రాంక్ ప్రాంక్ అనుకుంటా ఆడికెళ్లి పరారయ్యరు ఈ పాషి మొక్కపోళ్ళు. మళ్ళా ఇలా శృంగారానికి చూడుర్రి, చేసిందే షెండాలప్పు పని, మీదికెళ్ళి ఏదో ఘనకార్యం ఎలగబెట్టినట్టు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఈ జీడిత్తుగాళ్ళు ఎక్కడోళ్ళు అని అరుచుకుంటే తమిళనాడు వాళ్ళందేలిందట. ఈ లత్తగొట్టే పనులు చేసిన మోతేవారి మొగాయినకు లక్షలల్ల ఫాలోవర్స్ ఉన్నారట. లైకుల కోసం గిట్ల కథలు పడ్డారన్న ముచ్చట తెలిసి టీటీడి గరమైంది. ఇట్లా భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అడ్డమైన ప్రాంక్ వీడియోలు చేస్తే ఊకునేది లేదు. ఎంబటే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని స్పెషల్ విజిలెన్స్ టీమ్ ను వాళ్ళుండే ఊరికి పంపింది. ఎట్లకైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ ఎవ్వరకు కూడా గిసొంటి వీడియోలు చేయాలనే ఆలోచననే రాకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. చూడాలిగా వాళ్ళకి ఎసొంటి శిక్షేస్తారు. అందుకే అంటారు దేవుని తాన అడ్డమైన వేషాలేస్తే బతుకే ఆగమవుతుందని. జర యాది పెట్టుకుంటే మంచిది.